हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं 2023 लो थाईलैंड लो रिलीज अयिन ओक मंची हर्रर मिस्टरी थ्रिलर मूवी स्टोरी नी डिस्कस चेद्दाम। अदे होम फॉर रेंट मूवी मात्रम चाला बागुंटुंदी, खच्चितंगा मी अंदरिकी नच्चुतुंदी अनि अनुकुंटुन्नानु। नौ लेट्स स्टार्ट अवर वीडियो। वीडियो स्टार्ट చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి। ఆ ఛానల్ లింక్స్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం। ఓపెన్ చేస్తే నింగ్ అనే అమ్మాయి తన సొంత ఫ్లాట్ ని రెంట్ కి ఇచ్చి ఉండడంతో దాన్ని చెక్ చేయడం కోసం ఏజెంట్ టామ్ తో కలిసి అక్కడికి వెళ్తుంది। నింగ్ అపార్ట్మెంట్ మొత్తం చెత్త చెత్తగా, అన్ని అద్దాలు పగిలిపోయి సామాన్లన్నీ చిందరవిందరగా పడి ఉంటాయి। తన అపార్ట్మెంట్ ఉన్న కండిషన్ ని చూసి నింగ్ చాలా బాధపడుతుంది। ఇవన్నీ సరి చేయాలంటే నింగ్ తన సొంత మనీని ఖర్చు పెట్టి ఇంటిని సరి చేయాల్సి ఉంటుంది। తను రెంట్ కి ఇచ్చిన వాళ్ళు అప్పటికే విదేశాలకు వెళ్లిపోయి ఉంటారు। నింగ్ ఫైనాన్షియల్ కండిషన్ కూడా అంత బాగోదు, అందుకే తన సొంత ఇంటిని కూడా రెంట్ కి ఇవ్వాలని అనుకుంటుంది। అయితే తన ఉంటున్న తన సొంత ఇల్లు తన హస్బెండ్ క్విన్ పేరు మీద ఉంటుంది। క్విన్ కి మాత్రం తన సొంత ఇంటిని రెంట్ కి ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఆ ఇంటిని రెంట్ కి ఇస్తే దాదాపు 60,000 నుంచి 80,000 వస్తుంది। అందుకే ఆ ఇంటిని రెంట్ కి ఇచ్చి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి అని నింగ్ అనుకుంటూ ఉంటుంది। ఆ నెక్స్ట్ డే తన హస్బెండ్ క్విన్ ని కలిసి మన ఇంటిని రెంట్ కి ఇద్దామా అని అనగా దానికి క్విన్ మాత్రం మన సొంత ఇంటిని రెంట్ కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటాడు। వాళ్ళిద్దరూ కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు। నింగ్ మాత్రం తన సొంత ఇంటిని రెంట్ కి ఇద్దామని తన హస్బెండ్ ని బ్రతిమలాడుతూ ఉంటుంది। కొన్ని రోజుల తర్వాత క్విన్ తన సొంత ఇంటిని రెంట్ కి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు। ఒక రోజు డాక్టర్ రాత్రి మరియు తన కూతురు నచ్ ఇద్దరూ కలిసి క్విన్ ఇంటిని రెంట్ కి తీసుకోవడం కోసం క్విన్ ఇంటికి వచ్చి ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటారు। ఆ సమయంలో క్విన్ వైఫ్ నింగ్ ఇంట్లో ఉండదు। కొంత సమయం తర్వాత నింగ్ ఇంటికి వస్తుంది। ఆ సమయంలో డాక్టర్ రాత్రి క్విన్ కి ఒక బుక్ ని ఇస్తుంది। ఆ తర్వాత క్విన్ తన ఇంటిని డాక్టర్ రాత్రి మరియు తన కూతురు నచ్చికి రెంట్ కి ఇస్తాడు। ఆ తర్వాత నింగ్ మరియు క్విన్ తన కూతురుని తీసుకుని వేరే అపార్ట్మెంట్ లో ఉన్న చిన్న ఇంటికి రెంట్ కి వెళతారు। క్విన్ ఆ ఇంట్లో ఉన్న హాల్లోనే పడుకుంటూ ఉండగా నింగ్ తన కూతురుతో కలిసి బెడ్రూమ్ లో పడుకుంటూ ఉంటుంది। అలా రోజు గడుస్తూ ఉంటుంది। ఒకసారి నింగ్ తన హస్బెండ్ క్విన్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన చెస్ట్ మీద ఒక టాటూ ను చూస్తుంది। అది ఒక ట్రయాంగిల్ షేప్ లో బ్లాక్ కలర్ లో ఉంటుంది। దానికి క్విన్ ఈ టాటూ ని ఒక పందెం కారణంగా షరత్ మీద వేసుకోవాల్సి వచ్చింది అనగా ఆ మాటలు విన్న నింగ్ ఆ టాటూ గురించి అప్పుడు అంత సీరియస్ గా తీసుకోదు। ఆ తర్వాత రోజు నింగ్ తన వస్తువులు కొన్ని తన రెంట్ కి ఇచ్చిన తన సొంత ఇంటి దగ్గర ఉండడంతో ఆ ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ ఆ ఇంటిని రెంట్ కి తీసుకున్న డాక్టర్ రాత్రి కూతురు నచ్చు మాత్రం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ మొదట్లో కొంచెం రూడ్ గా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ మంచిగా మాట్లాడుతుంది। అయితే నింగ్ ను మాత్రం ఇంట్లోకి రానివ్వడానికి అస్సలు ఒప్పుకోదు। దాంతో నింగ్ తన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ గేటు దగ్గర నుంచి ఇంటి లోపలికి చూడగా ఇంట్లో జరుగుతున్నది ఏదో నింగ్ కి కనిపించకూడదు అన్నట్లుగా డాక్టర్ రాత్రి కూతురు నచ్ కటన్స్ అన్నిటినీ క్లోజ్ చేస్తూ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది। అదే సమయంలో నింగ్ నైబర్ ఒకసారి మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలువు అని మెసేజ్ పెట్టడంతో నింగ్ వారింటికి వెళ్తుంది। నింగ్ నైబర్ నింగ్ ని చూసి మీ ఇంటికి రెంట్ కి వచ్చిన వాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు, వారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్లరు, తెల్లవారుజామున 4 గంటల నుంచి 4:30 మధ్యలో ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు, వాళ్ళను చూసి మా కుక్క భయపడుతూ ఉండేది, ఆ తర్వాత రోజు మా కుక్క మా ఇంటి వెనకాల చనిపోయి ఉంది అని చెప్తుంది। అది విన్న నింగ్ కి చాలా భయం వేస్తుంది। అదే సమయంలో డాక్టర్ నచ్చి మీద ఒక టాటూ ఉండడం చూసి సరిగ్గా ఇలాంటి టాటూనే తన హస్బెండ్ క్విన్ చెస్ట్ మీద కూడా ఉండడం గుర్తు చేసుకుంటుంది। ఆ తర్వాత ఇంటికి వచ్చిన నింగ్ ఇదే విషయాన్ని తన హస్బెండ్ క్విన్ తో డిస్కస్ చేస్తుంది, కానీ క్విన్ మాత్రం ఈ విషయాలన్నిటినీ చాలా నార్మల్ గా తీసుకుంటాడు। అదే సమయంలో డాక్టర్ రాత్రి తను రెంట్ కి వచ్చే సమయంలో ఒక రెడ్ కలర్ బుక్ ని క్విన్ కి ఇచ్చి ఉంటుంది। అయితే దాన్ని నింగ్ ఎప్పుడో ఆ రెడ్ కలర్ బుక్ ని బయటికి పడేసి ఉంటుంది, కానీ ఆ రెడ్ కలర్ బుక్ ప్రస్తుతం క్విన్ దగ్గర ఉండడం చూసి ఈ బుక్ మళ్ళీ లోపలికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది నింగ్। ఆ తర్వాత రోజు నింగ్ మరియు తన కూతురు ఇంగ్ బెడ్రూమ్ లో నిద్రపోతూ ఉండగా ఇంగ్ రాత్రి సమయంలో ఉలిక్కిపడి లేస్తుంది. దాంతో నింగ్ కూడా నిద్రలేయగా ఇంగ్ తన అమ్మను చూసి ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు అని అంటుంది. దాంతో నింగ్ ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా నింగ్ వెనకాల ఉన్న అలమరలో నుంచి ఒక భయంకరమైన ఫేస్ తో పాటు చెయ్యి కూడా బయటికి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వారి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండగా అక్కడికి వెళ్లిన నింగ్ కి వారి ఇంటి బయట చాలా కాకులు వచ్చి తిరుగుతూ ఉంటాయి. దాంతో వెంటనే నింగ్ ఆ కిటికీని క్లోజ్ చేసి ఇంత రాత్రి సమయంలో ఇన్ని కాకులు ఇంటి దగ్గర ఎందుకు తిరుగుతున్నాయి, ఇది సరైన సంకేతం కాదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నింగ్ కి తన నైబర్ ఒక వీడియోని పంపిస్తుంది. ఆ వీడియోని తన నైబర్ ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ గా రికార్డ్ చేసి ఉంటుంది. ఆ వీడియోలో డాక్టర్ రాత్రి ఒక బుక్ ని తన ముఖం దగ్గర పెట్టుకుని ఏవో మంత్రాలు జపిస్తూ ఉంటుంది. వీడియో ఎండింగ్ లో డాక్టర్ రాత్రి వీడియో రికార్డ్ చేస్తున్న నైబర్ ని చూసేస్తుంది. ఆ వీడియోను చూసిన డాక్టర్ నింగ్ కి తన నైబర్ ఎలా ఉందో అని కంగారు పడుతూ ఉంటుంది. అదే సమయంలో నింగ్ హస్బెండ్ క్విన్ కూడా ఇంట్లో ఉండడు. కొంత సమయం తర్వాత నింగ్ కి తన నైబర్ పంపించిన వీడియోని తన నైబర్ డిలీట్ చేసేస్తుంది. అలాగే నింగ్ అడిగిన ప్రశ్నలకు కూడా నింగ్ నైబర్ ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో ఆ తర్వాత రోజు నింగ్ తన నైబర్ ఎలా ఉందో చూడడం కోసం ఆ ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడ ఎవరూ ఉండరు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ నచ్ అక్కడికి వచ్చి ఈ ఇంట్లో ఉంటున్న మహిళ ఊరికి వెళ్ళింది, కొన్ని రోజుల తర్వాతే తిరిగి వస్తుంది అని అంటుంది. దాంతో నింగ్ కి డాక్టర్ రాత్రి మరియు నచ్ మీదనే అనుమానం వచ్చినప్పటికీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నింగ్ తన ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ నట్ కి ఫోన్ చేసి డాక్టర్ రాత్రి గురించి ఎంక్వైరీ చెయ్యనంటుంది. ఆ తర్వాత నింగ్ ఇంటికి తిరిగి రాగా తన కూతురు ఇంగ్ తన ఫాదర్ క్విన్ ఇచ్చాడు అనే ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. ఆ బొమ్మను చూసి నింగ్ భయపడుతూ ఉండగా తన కూతురు ఇంగ్ కి ఆ బొమ్మ బాగా నచ్చడంతో దానితో ఆడుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి నింగ్ తన బెడ్ మీద ఉన్న ఆ బొమ్మను చూసి చాలా భయపడుతుంది. అదే విధంగా అక్కడ ఉన్న మిర్రర్ లో ఒక ఆత్మ ఇంగ్ దగ్గర కూర్చుని ఉండడం ఇదంతా నింగ్ చూస్తూ ఉంటుంది. ఆ ఆత్మ నింగ్ ని బాగా భయపెడుతూ ఉంటుంది, కానీ నింగ్ మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత నింగ్ తన హస్బెండ్ క్విన్ తెల్లవారుజామున 3:45 అలారం సెట్ చేసుకుని రెడీ అయ్యి ఎక్కడికో వెళుతూ ఉంటాడు. అది మొత్తం నింగ్ చూస్తూ ఉంటుంది. అయితే అలా ఎక్కడికో వెళ్లబోతున్న క్విన్ కి నింగ్ లేచి నడుస్తున్న సౌండ్ వినిపించడంతో నింగ్ కి తెలిసిపోతుంది అన్నట్లుగా వెంటనే బెడ్ మీద పడుకుంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం సేమ్ 3:45 నింగ్ క్విన్ ని ఫాలో చేస్తూ టెర్రస్ మీదకి వెళ్తుంది. అక్కడ క్విన్ ఏదో ఒక పూజని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తన పైన చాలా కాకులు తిరుగుతూ ఉండగా నింగ్ అది మొత్తం చూస్తూ నింగ్ అదంతా వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ వీడియో తీసేటప్పుడు ఒక ఆత్మ వీడియో మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ చాలా భయపెట్టడంతో నింగ్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అక్కడ నింగ్ ఒక్కడే ప్రేయర్ చేస్తున్నప్పటికీ అక్కడ చాలా మంది చాంటింగ్ చేస్తున్నట్లుగా నింగ్ కి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నింగ్ బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించిన వస్తువులన్నిటినీ తన ఇంట్లో చూసి భయపడిపోతుంది. అలాగే రాత్రి మరియు క్విన్ ఇద్దరూ కలిసి ఏవో పూజలు చేస్తున్నారు అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు నింగ్ తన కూతురు ఇంగ్ ని తీసుకురావడం కోసం స్కూల్ కి వెళ్లిన సమయంలో అక్కడ ఇంగ్ తో పాటు డాక్టర్ రాత్రి కూడా కూర్చొని ఇంగ్ చేత సేమ్ రెడ్ కలర్ బుక్ నే చదివిస్తూ ఉంటుంది. అది చూసిన నింగ్ భయపడిపోయి వెంటనే అక్కడికి పరిగెట్టగా అప్పటికే డాక్టర్ రాత్రి అక్కడి నుంచి మాయమైపోతుంది. అదే సమయంలో తన కూతురు ఇంగ్ మెడ మీద సేమ్ డాక్టర్ నచ్ మరియు క్విన్ మీద ఉన్న టాటూ లాంటిదే ఉంటుంది. అది చూసిన నింగ్ చాలా భయపడుతూ వెంటనే నింగ్ ని చాలా కోపంగా అరుస్తుంది. డాక్టర్ రాత్రి నీతో పాటు ఇక్కడ ఏం చేస్తుంది అని నింగ్ అడుగుతుంది. కానీ ఇంగ్ మాత్రం తన అమ్మ నింగ్ కి ఎటువంటి ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత నింగ్ మాట్లాడుతూ నాతో పాటు ఎవరో లేరు అని తన అమ్మకి నింగ్ కి చెప్తుంది. ఆ తర్వాత నింగ్ వెంటనే తన కూతురుని తీసుకుని ఇంటికి వచ్చి తన బట్టలు మరియు తన కూతురు బట్టలు కూడా సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలి అని తన కారు పార్కింగ్ దగ్గరికి వస్తుంది. అక్కడికి ముందే వచ్చి ఉన్న క్విన్ మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి వీలు లేదు అని క్విన్ నింగ్ మీద చేయి చేసుకుంటాడు. దాంతో నింగ్ కింద పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో క్విన్ ప్రవర్తనను చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చి క్విన్ ని పక్కకి లాక్కుని వెళ్లిపోతారు. ఆ సమయంలో నింగ్ తన కూతురు ఇంగ్ ని తీసుకుని అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోతుంది. కానీ తన కూతురు ఇంగ్ కి ఒక విషయం ముందే తెలిసి వాళ్ళ నాన్నకి హెల్ప్ చెయ్యాలి అనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఇంగ్ ని తనతో పాటే తీసుకుని వెళ్లిపోతుంది. నింగ్ ఇంగ్ ని తీసుకుని ఒక హోటల్ రూమ్ కి వస్తుంది. అక్కడికి వచ్చాక నింగ్ ఇంగ్ ని చూసి నిజం చెప్పు అని అడుగుతుంది. కానీ నింగ్ మాత్రం ఏమీ చెప్పదు. ఆ తర్వాత నింగ్ ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నట్టు వచ్చి, నువ్వు ఎంక్వైరీ చేయమన్నావని డాక్టర్ రాత్రి గురించి ఎంక్వైరీ చేశాను. మా డేటాబేస్ లో డాక్టర్ రాత్రి ఐడి నెంబర్ ని ఎవరో చేంజ్ చేసి ఉన్నారు. నేను తన సరైన నెంబర్ తో చెక్ చేశాను. తన మీద ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. కానీ తన పేరు డాక్టర్ రాత్రి అయితే కాదు, మరేదో ఉంది. నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్ తో డాక్టర్ రాత్రిని అరెస్ట్ చేయలేమని అంటాడు. దాంతో నింగి వెంటనే తన ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తన కూతురు ఇంగు కనిపించదు. దాంతో నింగి వెంటనే తన కూతురును వెతుకుతూ బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా తన ఇంట్లోనే బెడ్ మీద రక్తంతో ట్రయాంగిల్ షేప్ తో సేమ్ ట్విన్ ఛాతి మీద ఉన్న టాటూనే అక్కడ కూడా వేసి ఉంటారు. అక్కడ తన కూతురు లేకపోవడంతో వెంటనే తన హస్బెండ్ ఇంటికి వెళ్ళగా ఆ ఇల్లు మొత్తం బ్లాక్ మ్యాజిక్ వస్తువులతో నిండిపోయి ఉంటుంది. అక్కడ కూడా తన కూతురు ఉండదు. దాంతో నింగి వెంటనే ఏజెంట్ టామ్ ని పిలిచి డాక్టర్ రాత్రి మరియు నింగి ఎక్కడ ఉన్నారో వెతుకుని అంటుంది. ఆ మాటలు విన్న టామ్ నేను నిన్ను వారి దగ్గరికి తీసుకుని వెళతాను అని నింగిని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉన్న సమయంలో టామ్ చేతి మీద కూడా తన హస్బెండ్ ట్విన్ ఛాతి మీద ఉన్న సేమ్ అలాంటి టాటూనే కనిపిస్తుంది. దాంతో నింగ్ భయంతో కారు దిగి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా టామ్ మాత్రం నింగిని బలవంతంగా కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేసి తనని వెంటనే ఒక సూట్ కేసులో పెట్టి మనుషులు లేని ప్లేస్ కి తీసుకుని వెళ్లి తనని చంపాలి అని నింగిని సూట్ కేసులో పెట్టి తీసుకుని వెళుతూ ఉంటాడు. స్టోరీ 11 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఈ కథలో క్విన్ మరియు అతని కూతురు జా ఉంటారు. క్విన్ మొదటి వైఫ్ కూతురు జా. క్విన్ వైఫ్ తనని వదిలేసి వెళ్లిపోయి ఉంటుంది. అందుకే జాని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు క్విన్. క్విన్ తన కూతురు జా కోసం ఏదైనా చేస్తూ తనతో కలిసి చాలా ఆనందంగా నవ్వుతూ జీవిస్తూ ఉంటాడు. వాళ్ళ సంతోషం మీద ఎవరో కన్ను పడుతుంది. జా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు గీజర్ నుండి బాత్ టబ్బులోకి పవర్ పాస్ అయ్యి తను కాలిపోతుంది. జా చనిపోవడంతో అప్పటినుంచి క్విన్ మందుకు బానిసయ్యి ఎప్పుడు మందు తాగుతూ తను తన కూతురు జాకిచ్చిన బొమ్మలో తన కూతుర్ని చూసుకుంటూ ఆ బొమ్మతోనే మాట్లాడుతూ ఉంటాడు. అదే బొమ్మని క్విన్ ప్రస్తుతం తన కూతురు ఇంగ్ కి కూడా ఇచ్చి ఉంటాడు. ఒకరోజు నింగ్ వేరే ఇంటికి వెళ్లబోయి పొరపాటుగా క్విన్ ఇంటికి వస్తుంది. క్విన్ కి మరియు నింగ్ కి ఇద్దరికి ఒకరికొకరు నచ్చడంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత క్విన్ చనిపోయిన తన కూతురు జా బొమ్మలన్నింటినీ దాచిపెట్టేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి డాక్టర్ రాత్రి క్విన్ ఇంటికి వచ్చి బాత్రూమ్ లో 11 సంవత్సరాల వయసు ఉన్న జాని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే క్విన్ కూతురు జా ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ నాన్న క్విన్ చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. ఆ మాటలు విన్న క్విన్ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత డాక్టర్ రాత్రి ఒక రెడ్ కలర్ బుక్ ని క్విన్ చేతికిచ్చి నువ్వు నీ కూతుర్ని మళ్లీ మళ్లీ చూడాలి అంటే మా టీమ్ లో కలువు అని అంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇక్కడే ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటి అంటే డాక్టర్ రాత్రి క్విన్ కి ఆ బుక్ నిచ్చి నువ్వు మాతో పాటు మేము చేసే పూజల్లో భాగమైతే నువ్వు నీ కూతుర్ని మళ్లీ మళ్లీ చూడవచ్చు, తనతో మాట్లాడవచ్చు అని చెప్పడంతో అది విన్న క్విన్ ఇలా అయినా నా కూతురుతో మాట్లాడవచ్చు, తనని చూడవచ్చు అని తన ఇంటిని డాక్టర్ రాత్రికి రెంట్ కి ఇస్తాడు. ఆ తర్వాత క్విన్ రాత్రితో కలిసి చాలా సార్లు పూజలు చేస్తాడు. అయినా కూడా జా ఆత్మ తనకి కనిపించదు. దాంతో క్విన్ డాక్టర్ రాత్రిని చూసి ఎందుకు నా కూతురి ఆత్మ నాకు కనిపించడం లేదు అని అనగా దానికి డాక్టర్ రాత్రి నీ కూతురు ఆత్మకి ముక్తి దొరికేలా ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్న క్విన్ అలా జరగడానికి వీల్లేదు, అలా జరిగితే నేను నా కూతురుతో మాట్లాడలేను, ఎలా అయినా నా కూతురి ఆత్మకి ముక్తి దొరకకుండా చూడండి అని అంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ రాత్రి అయితే ఒక రిచువల్ ఉంది, ఆ రిచువల్ ని చేస్తే నీ కూతుర్ని కలిసే ఛాన్స్ వస్తుంది అని అనడంతో క్విన్ వెంటనే చాలా ఆనందంగా ఆ రిచువల్ ని చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక స్టార్టింగ్ నుండి క్విన్ మొదటి వైఫ్ కూతురు జాని చూస్తూ ఉంటుంది. జా ఆత్మ ఆ ఇంట్లో ఉన్న విషయం కూడా ఇంగ్కి ముందే తెలుసు. ఎందుకంటే క్విన్ చేయబోయే రిచువల్ కి ఇంగ్ అవసరం కావడంతో క్విన్ ఇంగ్ కి ఆ విషయం ముందే చెప్పి ఉంటాడు. కానీ ఇంగ్ కి మరొక నిజం కూడా తెలుసు. ఆ నిజం తెలుసు గనకనే ఇంగ్ క్విన్ తో పాటు ఉండాలి అని అనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ తనను బలవంతంగా తీసుకుని వెళ్లి ఉంటుంది. అందుకే ఇంగ్ వాళ్ళ నాన్న క్విన్ కి కాల్ చేసి హోటల్ అడ్రస్ చెప్తుంది. అప్పుడు క్విన్ వచ్చి ఇంగిని హోటల్ రూమ్ నుంచి తీసుకుని వచ్చి నింగ్ నైబర్ ఇంట్లో దాచి ఉంటాడు. నింగ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంగ్ కోసం చూసి వెళ్ళగానే ఇంగ్ ని క్విన్ తాను చేయబోయే రిచువల్ కోసం తీసుకుని వెళతాడు. అసలు ఆ రిచువల్ ఏమిటి అంటే డాక్టర్ రాత్రి ఇంగ్ బాడీలోకి జా స్పిరిట్ ను కూడా పంపాలి అనుకుంటుంది. ఈ రిచువల్ చేయడానికి డాక్టర్ రాత్రి ఇంగ్ మెడ మీద మరియు ఇంగ్ చెస్ట్ మీద రెండు టాటూలు వేసి ఉంటుంది. మూడవ టాటూని క్విన్ ఇంగ్ తల మీద వేయాల్సి ఉంటుంది. డాక్టర్ రాత్రి మంత్రాలు చదివి జా ఆత్మని ఇంగ్ బాడీలోకి పంపాలి అని అనుకుంటుంది. అలా వెళ్ళాలి అంటే అందుకు ఇంగ్ కూడా రెడీగా ఉండాలి అని చెప్పడంతో క్వింగ్ ఇంగ్ ని కలిసి ఇది జరిగితే నా ఇద్దరు కూతుర్లు ఒకే బాడీలో ఉంటారు, నాకు నా ఇద్దరు కూతుర్లు కావాలి అని అనడంతో ఇంగ్ కూడా క్విన్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఆ విధంగా రిచువల్ కోసం ఇంగిని తయారు చేస్తూ ఉన్న సమయంలో పక్కింట్లో ఉండే నైబర్ దెయ్యం పట్టినట్లుగా అక్కడికి వచ్చి కత్తితో క్విన్ ని పొడి చేస్తుంది. దాంతో క్విన్ స్పృహ తప్పి పడిపోతాడు. ఇది మొత్తం ఇంగ్ చూస్తూ ఉంటుంది. అదే సమయంలో డాక్టర్ నిచ్ వచ్చి ఇంగ్ ని రిచువల్ చేయడం కోసం తీసుకుని వెళ్లిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం మూవీని ఇంగ్ మరియు క్విన్ పర్స్పెక్టివ్ నుంచి చూసాం, కానీ ఇక్కడి నుంచి మాత్రం డాక్టర్ రాత్రి పర్స్పెక్టివ్ లో చూస్తాం. డాక్టర్ రాత్రి క్విన్ ఇంటికి రాకముందు నుంచే ఇంగ్ మీద ఒక కన్ను వేసి ఉంటుంది. నింగ్ ఏజెంట్ అయినటువంటి టామ్ కూడా డాక్టర్ రాత్రి ఫాలో అవరే కావడంతో టామ్ మరియు రాత్రి కలిసి నింగ్ ఇంట్లో సామాన్లన్నిటినీ పగలగొట్టి నింగ్ కి వేరే ఆప్షన్ లేకుండా తన సొంత ఇంటిని కూడా రెంట్కి ఇచ్చేలా చేస్తారు. అప్పటి నుంచి ఆ ఇంటికి వచ్చిన రాత్రి డైలీ రాత్రి సమయంలో పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్న జా ఆత్మని బంధించి బొమ్మలో పెడుతుంది డాక్టర్ రాత్రి. ఆ తర్వాత డాక్టర్ రాత్రి ఇంగ్ మీద టాటూ వేయడానికి వెళ్తుంది. ఇంగ్ రాత్రిని చూసి ఈ టాటూ వేసుకోవడం సేఫేనా, రిచువల్ చేయడం సేఫేనా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రాత్రి ఇంగ్ ని చూసి ఈ రిచువల్ అంతా సేఫే అని అంటుంది. ఆ తర్వాత రాత్రి ఇంగ్ ని చూసి నా బాడీ మీద ఇంకో ఆత్మ కూడా ఉంది అని చెప్తుంది. ఆ తర్వాత రాత్రి ఇంగ్ ని తీసుకుని పూజ జరిగే ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. అక్కడ చాలా ఆత్మలు ఉంటాయి. రాత్రి ఇంగ్ ని చూసి 50 సంవత్సరాల క్రితం మా టీచర్ నా మీద రిచువల్ చేసి మరొక ఆమెను కూడా నాలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నా బాడీని నా ఆత్మ మరియు ఆ మహిళ ఆత్మ కూడా షేర్ చేసుకుంటుంది అని అంటుంది డాక్టర్ రాత్రి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటి అంటే డాక్టర్ రాత్రి క్విన్ కూతురు జా ఆత్మని ఇంగ్ బాడీలోకి పంపించాలి అనుకోకుండా రాత్రి కూతురు అయినటువంటి 7 years పాప ఆత్మని ఇంగ్ బాడీలోకి పంపాలి అనుకుంటూ ఉంటుంది. రాత్రి పాప చాలా చెడ్డ పిశాచి. ఆ పాప ఆత్మను ఒక బొమ్మలో వేసి ఉంటుంది. డాక్టర్ రాత్రి క్విన్ ని ఎమోషనల్ గా ఫూల్ ని చేసి తనని యూస్ చేసుకుంటూ తన పాప బాడీలోకి రాత్రి తన కూతురు ఆత్మని పంపించాలి అనుకుంటుంది. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే నింగిని బెదిరించింది జా ఆత్మ కాదు, డాక్టర్ రాత్రి 7 years కూతురు ఆత్మే నింగిని బెదిరించింది అని తెలుస్తుంది. క్విన్ కూతురు జా ఆత్మ మాత్రం తను ఇంగ్ కిచ్చిన డాల్ లోనే ఉంటుంది. ఆ రోజు రాత్రి సమయంలో రిచువల్ స్టార్ట్ అవుతూ ఉండగా ఇంకో పక్క టామ్ నింగ్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉండగా నింగ్ సడన్ గా లేచి టామ్ ని తల మీద బలంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయి టామ్ ద్వారా డాక్టర్ రాత్రి ఉన్న లొకేషన్ ని తెలుసుకున్న నింగ్ అక్కడికి బయలుదేరుతుంది. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన క్విన్ తన పాపని కాపాడడానికి ట్రై చేస్తూ ఉండగా డాక్టర్ నచ్ తనని తన పవర్స్ తో చంపేస్తుంది. అదే సమయంలో సీలింగ్ పై నుంచి నీళ్లు డ్రాప్స్ లాగా కింద పడుతూ ఉంటాయి. సీలింగ్ అంతా వాటర్ తో తడిసిపోయి ఉంటుంది. కానీ నచ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎలా అయినా రిచువల్ ని కంప్లీట్ చెయ్యాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. అదే సమయంలో నింగ్ అక్కడికి చేరుకుని వాళ్ళ ధ్యాసను మళ్లించడానికి మైక్రో ఓవెన్ ని బ్లాస్ట్ చేస్తుంది. ఆ తర్వాత తన కూతురుని రక్షించడం కోసం తన కూతురు వద్దకు వెళ్తుంది. అప్పటికే రిచువల్ మొత్తం పూర్తయిపోయి అక్కడ ఉన్న కొన్ని ఆత్మలు నింగ్ ను పట్టుకుని ఉంటాయి. ఆ తర్వాత నింగ్ అక్కడ ఉన్న ఒక బొమ్మని కాలితో తొక్కడంతో దానిలో నుంచి డాక్టర్ రాత్రి కూతురు ఆత్మ ఫ్రీ అవుతుంది. నింగ్ తన కూతురుని తీసుకుని అక్కడి నుంచి పారిపోగా రాత్రి కూడా నింగ్ నే ఫాలో అవుతూ వారి వెనకే వెళుతుంది. అదే సమయంలో క్విన్ చనిపోయాడు అని తెలుసుకున్న నింగ్ చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సీలింగ్ కింద పడిపోవడంతో దాని కింద నింగ్, ఇంగ్ మరియు డాక్టర్ నచ్ ఇంకా డాక్టర్ రాత్రి కూడా ఆ సీలింగ్ కింద పడిపోతారు. దాంతో సీలింగ్ కింద పడ్డ అందరూ స్పృహ కోల్పోతారు. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన ఇంగ్ డాక్టర్ నచ్ తల మీద దేనితోనో గుచ్చడంతో డాక్టర్ నచ్ అక్కడికక్కడే చనిపోతుంది. అయితే నిజానికి డాక్టర్ నచ్ క్విన్ ని చంపే సమయంలో జా ఆత్మని బంధించి ఉన్న బొమ్మ డాక్టర్ నచ్ బ్యాగ్ లో దొరుకుతుంది. దాంతో క్విన్ వెంటనే ఆ బొమ్మ మీద టాటూని వేసి రిచువల్ మొత్తం పూర్తి చేస్తాడు. దాని ద్వారా సీలింగ్ నుంచి వాటర్ వచ్చి ఆ బొమ్మ మీద పడి ఆ బొమ్మలోకి జా ఆత్మ వచ్చి ఉంటుంది. జా ఆత్మనే డాక్టర్ నచ్ ని చంపేసి ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ రాత్రిని కూడా చంపేస్తుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఇంగ్ మరియు నింగ్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఇంగ్ శరీరంలో జా ఆత్మ ఉంది అనే నింగికి తెలుస్తుంది. అయితే ఇంగి ఎక్కడ ఉందో మాత్రం తెలియకపోవడంతో నింగు బాధపడుతూ ఉంటుంది. కానీ జాను మాత్రం చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జా నింగ్ దగ్గర ఉండడానికి వెళ్తుంది. వీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.